అయితే ఓసారి బాధేస్తుంది. గడచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్రింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్రించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వ్యక్తం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు, బీజేపీ లేరు, కానీ ఆ 23 మందిని గెలిచిన ఒక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే, నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు, అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఇలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వ సారి నేను వెళ్ళే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను, కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను.
సర్వదం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19 తర్వాత తారీఖు వెళ్ళాను. నిన్న మీ అందరి ఆఫీసులతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడి ఉంటా. మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను. మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఇక్కడుండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటు వచ్చి ఓటేయడం, నెల 2 నెలలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున 55 ట్రైన్లు వేశారు. 55 ట్రైన్లో ఫుట్పాత్లపై నిలబడుకొని వచ్చారు. ఏసీలో ఫుల్గా, మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటే గాలి ఆడదు, అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు. వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా, మనం ఆర్గనైజ్ చేస్తే రాలా, కానీ ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కలిసి దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు. అదే మారిగా పేదవాడు భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలి. మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం. కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి, ఎంత అప్పు ఉందో తెలియని పరిస్థితి, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, అగ్రనాయకత్వం అందరం కూడా, నరేంద్ర మోడీ గారితో సహా ఇంకొక పక్క అమిత్ షా గారు, అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం, అవి నమ్మారు, మనలందరినీ ఎంపిక చేసుకున్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగతాడు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల పనిష్మెంట్ ఇచ్చారు, ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి, మేము బాధపడ్డాం. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి, 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది,
వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాలు నేను ఉన్నాను, మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను, 8+1 9వసారి అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం, కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపై ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి, ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మనందరికీ అధికారం ఇవ్వడం కాదు, అతి ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటున పెట్టమని మనతో మాట్లాడారు, మనకు చెప్పారు. ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను, ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్టసభ. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చేసే పని ఈరోజు ప్రజల భవిష్యత్తే కాకుండా భావితరాల భవిష్యత్తు కూడా నిర్ణయిస్తుంది. ఈరోజు భారతదేశం 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఈరోజు భారతదేశం ముందు చాలా వరకు అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణను నేను ఆదర్శంగా తీసుకొని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక పాలసీలు తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం. ఐటీ, విద్య, పాలనా రంగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనం తీసుకొచ్చాం. ఎన్నో డికేడ్స్ కాదు, 25 సంవత్సరాల్లో దాని యొక్క ప్రభావం మనం అందరి ముందు కనపడుస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా ఉందంటే 25 ఏళ్లకు మనకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఈరోజు నేను అందరినీ ఒకటే కోరుతున్నా, మీ అందరినీ. ఈరోజు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇంకొక 4-5 సంవత్సరాల్లో ఎన్డీఏ ఆధ్వర్యంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత్ భారత్ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి కల అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్తాం, నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఉంటాం. అదే సమయంలో మనందరి ఆశయం మనం చేసే చట్టాలన్నీ కూడా
తెలుగువారు ప్రపంచంలోని నెంబర్ వన్గా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ని జీరో పావర్టీ స్టేట్గా తయారు చేసి ఆర్థిక అసమానతను తగ్గించే విధానానికి ఈ సభ శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ, దానికి అయ్యన్న పాత్రి గారి అధ్యక్షతన మనం ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక పక్క ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సభలో దూషణలు వ్యక్తి చేష్టలు అవి కాకుండా ఉందాతనంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 16 సభలు మనం చూసాం. ఈ 16 సభలు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హేమాహేమీలు వచ్చారు. అందులో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్జి రంగా, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, తెన్నేటి విశ్వనాథం, గౌత లచ్చన్న, పివిజి రాజు, పుచ్చలపల్లి సుందరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి, వావిలాలు గోపాలకృష్ణయ్య, మోటూరి హనుమంతరావు, గుంటూరి బాపనయ్య, కాకాని వెంకటరత్నం లాంటి ఉద్దండులందరూ వచ్చారు. వీళ్ళు కాకుండా పివి నరసింహరావు ఈ రాష్ట్రంలోనే పుట్టి కేంద్రం నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు, ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు. వీళ్ళందరూ మనకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందుకని ఈరోజు ఒక పక్కన చూస్తే చట్టసభల విలువ తెలిసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అనేక సందర్భాల్లో ఒక్కోసారి ఆవేశాలు మెంబర్లు వచ్చాయి, అవన్నిట్లో మీరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. కానీ ఈరోజు నేను కోరుకునేది మీ ఆధ్వర్యంలో రాజ్యాంగ స్ఫూర్తి నిలుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, ఈ సభ హుందాగా నడుస్తుందని దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆ నమ్మకం ఉంది. దానికి మరొక్కసారి మీ యొక్క ఆధ్వర్యంలో భగవంతుడు అన్ని విధాల మీకు ఆ శక్తినివ్వాలని, తప్పకుండా ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరం పూర్తి చేసుకోవాలి, నదుల అనుసంధానం చేసుకోవాలి, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలి, బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈ సభను సక్రమైన దారిలో నడిపించేదానికి మీరు దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండడానికి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ ఆధ్వర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావగరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీకు నమస్కారం.